ఈ రాత్రి కొడుకు చేయవచ్చని తండ్రి పనులను తెలియజేస్తున్నాం. అలాగే దూరం నుండి దేవుని వాక్యం వింటున్న వారందరికీ మా హృదయపూర్వక పనులను తెలియజేస్తా ఉన్నాం. ఈ రాత్రి దేవుని వాక్యం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మొదటిగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుంచి 38 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసేవని అడుగగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, యేసు క్రీస్తు ప్రభు నామం పేరట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి మీ కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి లేఖనములలో అనుసరించి మీ దాసుని ద్వారా మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మహిమ కొరకై పరిశుద్ధాత్మతో నింపి వాడుకోబోతున్నందుకు మీకు వందనాలు. ఈ రాత్రి క్రీస్తు యేసు ప్రభువు సిలువ వేయబడిన వాడైనట్లుగా ప్రదర్శించబడుతుంటుండగా అనేకులకు వెలుగు, అనేకులకు రక్షణ, ఈ రాత్రి కూడి వచ్చిన వారందరికీ మేలు క్షేమము కలుగునట్లుగా మానవుణ్ణి సంపూర్ణంగా మరుగుపరిచి మా ప్రభు అయిన యేసుక్రీస్తును సంపూర్ణంగా మహిమపరచడానికి మీరు కలిగించబో అద్భుతానికి ఆశ్చర్యకార్యాలకే క్రీస్తు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గురించిన సంగతులను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుని కుమారుడని యోహాను సువార్త మనకు సాక్ష్యమిస్తుంది. యోహాను సువార్తలో ఉన్న 21 అధ్యాయాల సారం ఏంటంటే, క్రీస్తు యేసు ప్రభు ఏమై ఉన్నాడు అంటే ఆయన దేవుని కుమారుడు అనే మాట మనం చూస్తున్నాం. రెండు పాయింట్స్ మనం ఇందులో గ్రహించాలి. ఆయన ఎందుకు దేవుడు, ఆ దేవుడు మానవునికి ఎందుకు అవసరం అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే దానికి జవాబు ఉంది. 4వ వచనంలో మనం చదివితే, 3-4 వచనాల్లో చదివితే, ఆయనలో జీవముండెను అనే మాట చూస్తున్నాం. ఆయన ఎందుకు దేవుడు అంటే ఆయనలో జీవముండెను అనే మాట. ఆ దేవుడు మానవునికి ఎందుకు అవసరం అంటే 20వ అధ్యాయం 31లో చూస్తున్నాము, ఆయనను దేవుడు అని నమ్మిన వారికి ఆయన జీవమిస్తాడు. ఆయన ఎందుకు దేవుడు అంటే ఆయనలో జీవముంది. ఆ దేవుడు ఎందుకు అవసరం అంటే ఆ దేవుడు మానవునికి జీవమిచ్చుట కొరకు. కనుక యేసుక్రీస్తు యొక్క దైవత్వం చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో ప్రభు కృపను బట్టి మనము గత సంవత్సరం మొదలుకొని మనం అనేక సంగతులు నేర్చుకుంటున్నాం. ఈ రాత్రి ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, యేసుక్రీస్తు అనే దేవుడు కోట్ల కొలది సేవకులను కలిగిన దేవుడు. కాబట్టి ఈ రాత్రి సారం సందేశం ఏంటంటే, సేవకులను కలిగిన దేవుడు. ఎలాంటి సేవకులను కలిగిన దేవుడు అంటే 36వ వచనంలో మనం చదువుకుంటున్నాం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం, నా సేవకులు పోరాడుదురు అనే మాట చూస్తున్నా. పోరాడే సేవకులను కలిగిన దేవుడు అనే మాట చూస్తున్నా. దేవుడు ఎలాంటి వాడంటే ఆయనకు సేవకులు ఉన్నారు, ఆయన కోసం పోరాడే సేవకులు ఉన్నారు అనే మాట చూస్తున్నాం. ఎవరు ఈ సేవకులు, ఆయనకున్న ఆ సేవకులు చేస్తున్న పని ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు దేవుడని చెప్పడానికి ఈ రాత్రి సందేశాన్ని మనం ఆలకిస్తున్నాం. యేసుక్రీస్తు దేవుడని చెప్పడానికి ఆధారం ఏంటంటే ఆయన సేవకులను కలిగిన దేవుడు, పోరాడే సేవకులు ఆయనకున్నారు అనే మాట చూస్తున్నాం. ఈ రాత్రి సందేశాన్ని
మలాఖి గ్రంథంలోంచి మనం ధ్యానం చేయబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం మొదలుకొనేంతవరకు మనం మలాఖి గ్రంథానికి ప్రభు మనల్ని నడిపించాడు. మలాఖి అంటే అర్థం ఏంటంటే, మలాఖి అంటే అర్థము నా దూత అని అర్థం. నేను దాని ముందుకు వెళ్ళే దగ్గరికి ముందుగానే హెబ్రీయులకు రాసిన పత్రికలోంచి ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎవరైనా సేవకులు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 చదువుతున్నాను. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొని వాడని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. ఆయన సేవకులు ఎవరంటే ఆయన దూతలు, దేవుని దూతలు, ఆయన సేవకులు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, పిలాతుతో అంటున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు పోరాటం చేస్తారని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కోసం దేవుని దూతలు పోరాటం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కోసం ఆయన సేవకులు పోరాటం చేస్తున్నారు. ఎవరు వీరు అని అంటే వారు దేవుని దూతలు అనే మాట చూస్తున్నాం. ఆదికాండం 1:1 మనకు తెలుసు, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట దగ్గరే, భూమి ఆకాశాలు అనే మాటలో గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అనే మాట ఉంది. హెవెన్స్ ఆకాశములు అంటే అర్థం ఏంటంటే ఆకాశ సైన్య సమూహాన్ని, ఇంకా చెప్పాలనంటే పరలోక సైన్య సమూహాన్ని ఆయన సృష్టించాడు. వారే దేవుని దూతలు. కానీ 1:2 రెండో వచనానికి మధ్యలో దేవుని దూతల్లో ఒక దూత అయిన లూసిఫర్, తెలుగులో తేజోనక్షత్రం అని పిలువబడుతున్న వాడు, అక్కడ నుండి అతడు పడిపోయాడనేది యెషయా గ్రంథం 54:14 మనం చూస్తున్నాం. అతని గురించి వినడానికి రాత్రి ఇష్టం లేదు, కానీ అతని గురించి చెప్పడానికి ఇది సమయం కాదు. కానీ ఈ రాత్రి సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఆధారంగా ఈ యేసుక్రీస్తు ప్రభువు కింద దేవదూతలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు, ఆయన దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు అంటే, మొదటి మాటలోనే మనం గమనించాలి, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. దేవుని దూతలు కూడా క్రీస్తు మూలముగా సృష్టించబడ్డారు. అసలు దేవుని దూతలను సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అలా శ్రేష్ఠుడు అని చెప్పడానికి హెబ్రీ గ్రంథకర్త ఇష్టపడట్లేదు. పరిశుద్ధాత్మ హెబ్రీ గ్రంథకర్తను ఆయన దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడో వివరించడం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించాడు. దాన్ని నేను ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి సంగతి, మలాఖి గ్రంథము మనం గమనిస్తున్నప్పుడు మలాఖి గ్రంథములో ఒక వచనాన్ని మనం చదువుతాం. మలాఖి అంటే ఇందాకే చెప్పాను, మలాఖి అంటే నా దూత లేదా దూత అని అర్థం. మై రిప్రజెంటేటివ్ అనే అర్థం ఉంది, దూత అనే అర్థం ఉంది, నా సేవకుడు అనే అర్థం ఉంది. మొదటి సంగతి గమనిద్దాం, యేసుక్రీస్తు ప్రభువు ఆయన సేవకులు దేవుని దూతలైతే వారికంటే ఎందుకు శ్రేష్ఠుడు అనేదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, నేను ఇవి చదవటానికి టైం లేదు కాబట్టి. మలాఖి గ్రంథం 1:6 సుమారు 2:4 మలాఖి గ్రంథం 1:6-4 పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజల మీద యాజకులను దేవుడు నియమించాడు. వారు అర్పిస్తున్న బలులను గురించి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు ప్రభు అను దేవుని కుమారుడు, యేసుక్రీస్తు అను దేవుడు, ఆయన దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు, ఆయన సేవకులు ఆయన కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు అనే దానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 ఒక వచనాన్ని ఇప్పుడు మనం చదువు. ఇది నేను మొదటి అంశము. దీనికి మూల వచనాలు మలాఖి గ్రంథం 1:1-4 అది మీరు ఇంటికాడ చదవండి. కానీ అది ఛాయ్ కాబట్టి దానికోసం టైం వేస్ట్ చేయడం వేస్ట్. నిజస్వరూపాన్ని గురించి ఆలోచించేద్దాం. హెబ్రీ పత్రిక 1:3-4 చదువు. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన దేవుని దూతలు ఆయన సేవకులు. ఎందుకు? ఇక్కడ చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క ప్రతిబింబం. దేవునికి ఉన్న ఆ మహిమ ఆయన దేవుని దూతలకు లేదు. దేవునికి ఉన్న మహిమ
దూతలకు లేదు. ఆ దేవునికి ఉన్న మహిమ ఎవరికి ఉందంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అందుకని అంటున్నాడు ఆయన దేవుని మహిమ యొక్క ప్రతిబింబం, తేజస్ అనే దగ్గర మూడు అని అంకివేసి ప్రతిబింబం అనే మాట మనం అర్థం చేసుకుంటున్నాం. రెండు అక్కడే, రెండు అంటే పాయింట్లో రెండోది కాదు, అక్కడ ఉన్న అంశము ఆయన తత్వము యొక్క మూర్తిమంతం, అంటే గాడ్లీనెస్ అంతా కూడా, దైవత్వం అంతా కూడా పరిపూర్ణంగా దేవుని దూతల్లో లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో కొలసి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వసించున్నది. కంప్లీట్ గాడ్లీనెస్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో దైవత్వం ఉంది కానీ దేవదూతల్లో ఆ తత్వం యొక్క మూర్తిమంతము లేదు. ఇప్పుడు చూడండి 4వ వచనంలో విషయం చెప్పాడు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడే. ఎందుకు ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అంటే, నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఏం కాదు, ఒక లక్షణం చెప్పాడు. ఏంటంటే ఆయన దేవుని దూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు అంటే ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు పాపముల విషయంలో శుద్ధీకరణం చేశాడు కాబట్టి ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందాడు. ఆయన పేరేంటి? లోకసువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే పరలోక సైన్య సమూహం దేవుని దూతలందరూ పాట పాడుతున్నారు. ఏమని? పరలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎందుకు? వారికి ఆ వచనం నచ్చింది. ఏ వచనం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు రక్షకుడు. రక్షకుడు అనే పేరు దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. మనకు దేవదూతల పేర్లు తెలుసు. ఇద్దరు పేర్ల గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి గబ్రియేలు, రెండు మికాయేలు. మికాయేలు గబ్రియేలు అనే పేర్లలో మనం చూస్తున్నప్పుడు వారికి దేవదూతలకు ఉన్న పేర్ల కంటే యేసుక్రీస్తుకు ఒక శ్రేష్టమైన నామం ఉంది. ఆ పేరేంటంటే యేసు నామము. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకు? పాపముల విషయంలో శుద్ధీకరణం చేశాడు. నేను ఇందాక చెప్పింది ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను. పాత నిబంధన యాజకులు ఏం చేస్తున్నారంటే బలిపీఠం మీద గురుడ్డిదాన్ని అర్పిస్తున్నారు, కుంటిదాన్ని అర్పిస్తున్నారు, లేకపోతే రోగం గలదాన్ని అర్పిస్తున్నారు, తెగులు గలదాన్ని అర్పిస్తున్నారు. అందుకనే మలాఖీ గ్రంథంలో ప్రవక్త ద్వారా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, యాజకులారా మీరు నా నామమును నిర్లక్ష్యం చేశారని. కానీ యేసుక్రీస్తు అను ప్రధాన యాజకుడు, ఈయన ఎలాంటి బలిని అర్పించాడు? ఎలాంటి బలిని అర్పించడం ద్వారా ఈయన దేవుని దూతల కంటే శ్రేష్ఠుడు అనేది చూద్దాం. పాపముల విషయంలో శుద్ధీకరణం చేశాడంటే అర్థం ఏంటంటే ఈయన ప్రధాన యాజకుడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో బలులు ఎవరిస్తారంటే యాజకులు ఇస్తారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పాపముల విషయంలో శుద్ధీకరణం చేశాడంటే ఈయన ఒక బలి చేశాడు. చూడండి ఆ మాట ఇక్కడే ఉంది, 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం, ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటకే. ఒక నిమిషం, ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయటకే. లాస్ట్ పాయింట్ చూడండి, నమ్మకము గల ప్రధాన యాజకుడు అయ్యాడు. అంటే పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన వాడు అంటే అర్థం ఏంటంటే ప్రధాన యాజకుడు అని అర్థం. నేను ఇందాక చెప్పాను యేసుక్రీస్తు ప్రభువుకు దేవుని దూతలనే సేవకులు ఉన్నారు, వారు ఆయనకు సేవ చేస్తున్నారు. మీరు గమనిస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది వచ్చి యేసుక్రీస్తును శోధించిన తర్వాత అక్కడ ఏముంటుందంటే దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచారము చేశారు. యేసుక్రీస్తుకు దేవుని దూతలు పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఎందుకు సేవ చేస్తున్నారు? దానికి రీజన్ మనం చూస్తున్నాం. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన వాడు, అందుకనే ఆయనకు దేవుని దూతలు సేవ చేస్తున్నారు. ఈయన ఎలాంటి ప్రధాన యాజకుడు, ఎలాంటి బలి చేసిన వాడు? సోదరు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనం సోదరు. ధర్మశాస్త్రం రాబోచున్న తమ్ముడు, ఓ తమ్ముడు వాక్యం చదువు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. నెక్స్ట్, ఆయాజకులు ఏటేటా ఎడతెగకుండా ఒక్కటే విధమైన బలులు అర్పిస్తున్నారు. కానీ ఎలాంటి బలులు అవి? 3వ వచనం, ఆ బలులు అర్పించడం చేత
పాపములు జ్ఞాపకమునకు వచ్చినవి. 4 ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములను తీసివేయట అసాధ్యం. పాత నిబంధన యాజకులు పాపములను తీసివేయలేని బలులు అర్పిస్తున్నారు, కానీ క్రొత్త నిబంధనలో మెల్కీసెదక్ క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పాపములను తీసివేయగల బలి చేశాడు. ఈ రాత్రి వాక్యం వినలేకపోతున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని దుష్టుడు వినకుండా చేస్తున్నాడని. ఎందుకంటే ఈ సందేశం ద్వారా దేవుని దూతల్లో ఒకడైన లూసిఫర్ పడిపోయినప్పటికీ ఇప్పటికీ కోట్ల కొలది దేవదూతలు ఆయనకు పరిచర్య ఎందుకు చేస్తున్నారంటే, ఆయన కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారంటే, ఆ దేవుడు ఆయనలో ఉన్న ఒక లక్షణం, ఆయన ప్రధాన యాజకుడు. యాజకత్వం అనే లక్షణము కలిగిన దేవుడు, యాజకత్వం చేసిన దేవుడు. ఎలాంటి యాజకత్వం చేశాడంటే, పాత నిబంధన యాజకులు గ్రుడ్డిది, కుంటిది, రోగం కలిగినది, తెగులు కలిగిన బలులు అర్పిస్తున్నారు, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ యేసు అను నామమును, రక్షకుడు అనే నామమును మహిమపరచటం కోసం, రక్షకుడు అనే నామాన్ని ఘనపరచటం కోసం యేసుక్రీస్తు ప్రభు ఒక్క బలి చేశాడు. ఆ బలిలో అర్పించబడిన బలి ఎవరో మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుండును. ఈయన అయితే, ఈయనంటే ఈ ప్రధాన యాజకుడైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. ఎవరా బలి? యాజకుడు ఆయనే, బలి కూడా ఆయనే. అందుకనే హెబ్రీ పత్రిక 9:14 మనం చూస్తాము, హెబ్రీ పత్రిక 9:11 చూస్తాము, 9:12 మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతోనే ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అర్పించింది ఆయనే, అర్పించబడింది ఆయనే. ఈ ప్రధాన యాజకుడు ఎంత శ్రేష్ఠుడు అంటే, ఆయన అర్పించిన బలి ఒక్కసారి అర్పించాడు, ఆ అర్పించిన బలిలో ఒక్క రోగము లేదు, ఒక్క లోపం లేదు. అందుకని పేతురు మొదటి పత్రిక 1:17 చెప్తున్నాడు, నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల అని చెప్పాడు. ఎలాంటి గొర్రెపిల్ల అర్పించబడింది ఈయన ద్వారా? నిర్దోషమైనది, నిష్కళంకమైనది. అందుకని ఆయనకు ఒక పేరు వచ్చింది. ఏంటి ఆయన పేరు అంటే? యేసు, అనగా రక్షకుడు. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. లాస్ట్ లైన్, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైనా. పాత నిబంధన యాజకులు చేసిన బలుల ద్వారా ఆయన నామానికి ఘనత రాలేదు. కానీ 11వ వచనంలో ఆయన ముందు ప్రవచించాడు. ఏం ప్రవచించాడు చూడండి, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. నెక్స్ట్, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పించబడును. ఎవరైనా అర్పణ? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన నామం ఏమైంది? ఘనపరచబడింది. ఆయన నామం పేరేంటి? అపోస్తల కార్యాలు 4:10 అంటున్నాడు, పేతురు అంటున్నాడు, భూమి కింద ఇయ్యబడిన, ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమున రక్షణ కలుగదు, కానీ మనం ఈ నామముననే రక్షణ పొందాలి. అందుకనే కీర్తనకారుడు 8వ కీర్తన 1వ వచనంలో అన్నాడు, యెహోవా నీ నామము భూమి అందంతట ఎంత ప్రభావము గలది. యెహోవా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రపంచంలో తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు యేసు నామమున ప్రార్థించిన వారందరూ రక్షించబడుతున్నారు. ఈ నామం ఇంత మహిమ ఎందుకు పొందింది? ఈ నామం ఇంత ఎందుకు గణపరచబడిందంటే, అది ఒక బలి ద్వారా జరిగింది. ఆ బలి చేయబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు అను గొర్రెపిల్ల. ఆ బలి చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు అను ప్రధాన యాజకుడు. అర్చకుడు ఆయనే, అర్పణ ఆయనే, యాజకుడు ఆయనే, బలి కూడా ఆయనే. కనుక ఈ రాత్రి ఎలాంటి బలి ప్రధాన యాజకుడు చేశాడో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుడు అర్పించిన బలి గురించి ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి. దీని వ్యాలిడిటీ ఎంత? ఎటర్నల్ వ్యాలిడిటీ. అంటే ఇది నిత్యము నిలిచే బలి. ప్రధాన యాజకుడు ఒక్కసారి బలి చేశాడంటే అర్థం ఏంటంటే, ఇంకొక బలి అవసరం లేదంటే, పాపములన్నిటినీ
ఒక్కసారి తీసివేసిన బలి. కనుకనే యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము అది దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. ఇప్పుడు ఆయన సేవకులు ఏం చేస్తున్నారు? దేవుని దూతలు చూడండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:13 14 దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవారికి సేవ చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. ఈ రాత్రి ఒక ప్రసంగికుడు నిలబడి ప్రభువు కోసం నిలబడి మాట్లాడుతుంటుండగా కనిపించని దేవుని దూతలు ఈ స్థలంలో ఉండి వారు ఎక్కుచూ దిగుచూ దేవుని సేవకునికి సేవ చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే వారు దేవుని దూతల కంటే శ్రేష్టమైన నామం కోసం పోరాటం చేస్తున్న వారికి వారు సహకారులుగా ఉన్నారు. ఇదే మాట మనం గమనిస్తూ ఉంటాం. చూడండి ఒకసారి ఆదికాండము 28 ఒక వచనం చదువు. దానికంటే ముందుగా మరొకసారి మలాకి గ్రంథంలో ఒక వచనం చదువు. మలాకి గ్రంథం 1:1 2 లాస్ట్ లైన్, నేను యాకోబును ప్రేమించి తిని, 3 ఏసావును ద్వేషించి తిని. ఎవరిని ప్రేమించాడు? యాకోబుని. ఎవరిని ద్వేషించాడు? యాసావుని. యాసావు ఎవరు? పెద్ద కుమారుడు. యాకోబు ఎవరు? చిన్న కుమారుడు. ఒకే కుటుంబంలో ఒకడు కృపకు పాత్రుడయ్యాడు, ఇంకొకడు కృపకు అపాత్రుడయ్యాడు. రీజన్ ఒక్కటే. రీజన్ ఏంటంటే ఆదికాండం 32 యాకోబు ఆశీర్వాదం కోసం పోరాటం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12 మనం చూస్తున్నాం, యాసావు జ్యేష్ఠత్వం అనే హక్కును ఒక పూట పూటి కొరకు అమ్మివేసుకొని భ్రష్టుడై ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుస్తున్నాడు. కానీ అవకాశం దొరకలేదు. యాకోబు ఆశీర్వాదం కోసం పోరాటం చేయాలని ఎక్కడ అతనికి ప్రేరేపణ వచ్చింది? నేను ఇందాక చెప్పాను, దేవుని దూతలు ఏం చేస్తున్నారని చెప్పాను, నా సేవకులు పోరాటం చేస్తున్నారు. దేవుని దూతల వలె యాకోబు పోరాటం చేస్తున్నాడు. పోరాడుటలో యాకోబు ఉన్నాడు, పోగొట్టుకున్న వారిలో యాసావు ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను యాకోబుని ప్రేమించి తిని, యాసావును ద్వేషించి తిని. ప్రభువులో పక్షపాతం లేదండి. కృప కావాలనుకునే వారిని ఆయన ఇప్పటికీ ప్రేమిస్తాడు, కృపకు వ్యతిరేకులను ఆయన ఇప్పటికీ ద్వేషిస్తాడు. అదే మాట మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 11 వచనాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 9:13 రోమీయులకు రాసిన పత్రిక 9:13 ఎందును గూర్చి అని అంటే 6 దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కాదు, అబ్రహాము సంతానమైన మాత్రం చేత అందరూ పిల్లలు కారు. అంటే అబ్రహాంతో చేసిన నిబంధన ఏ నిబంధన? కృపా నిబంధన. ఆ నిబంధనకు అందరూ పిల్లలు అవరని చెప్పాడు. దాన్ని చెప్తూ 13 ఎలా అన్నాడు, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, యాసావును ద్వేషించి తిని. వెంటనే 14 ఏమన్నాడు, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ కొందరిని ఆయన ఇప్పటికీ ద్వేషిస్తున్నాడు. ఎవరిని? ఆయన కృపకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని. జ్యేష్ఠత్వపు హక్కును ఉచితంగా ప్రభు అనుగ్రహించాడు యాసావుకి, కానీ ఒక పూట కూటి కోసం యాసావు ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. అందుకని అంటున్నాడు, మీలో ఎవరైనా ఎలాంటి వారు ఉన్నారేమో చూసుకోండి అన్నాడు. ఒకసారి చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 హెబ్రీ పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన. ఎంతమంది తమ్ముడు? అనేకులు అభ్యర్థులు అవుతారు. ఒక్క చేదైన వేరు అంటే ఒక్క దుర్బోధకుడు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవాడు ఒక్కడైనా మీలో ఉంటే అపవిత్రులు అనేకులు అయిపోతారని చెప్పి ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు చూడండి. 16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అని రాశాడు. ఎందుకు యాసావు గురించి రాశాడు? ఒక్క పూట కూటి కోసం అంటే కడుపు కోసం ఇచ్చకపు మాటలు చెప్పే దుర్బోధకులు వస్తారని చెప్పాడు. కడుపు కోసం. అందుకనే ఫిలిప్పి పత్రిక 3 చెప్పాడు, అనేకులు క్రీస్తు శిలువకు వ్యతిరేకులుగా నడుచుకుంటున్నారు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అని చెప్పాడు. స్వప్రయోజనం కోసం, పేరు కోసం వాక్యాన్ని వ్యతిరేకిస్తూ
కృపను వ్యతిరేకిస్తూ కృపకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఎవరైనా ఉంటే వారిని యాషావుతో పోల్చాడు. యాషావు గురించి అన్నాడు, మీలో అటువంటి భ్రష్టుడు ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. 17 అన్నాడు యాషావు, ఆ తరువాత, ఆఫ్టర్ దట్, ఆ తర్వాత, ఏ తర్వాత, కృపకు వ్యతిరేకంగా పనిచేసిన తర్వాత ఏం చేశాడు, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసం శ్రద్ధతో వెతికినను, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. బైబిల్ ప్రకారం, మళ్ళీ చెప్తున్న రాత్రి ఎవరైనా వాక్యం వినేవాళ్ళు శ్రద్ధగా వినండి, బైబిల్ ప్రకారం ఒక పని చేయడం చాలా భయంకరమైంది. అదేంటంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని కృపకు వ్యతిరేకంగా పనిచేయడం. ఈ పని చేసే వారి కోసం ప్రభు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే యాషావు. యాషావు గురించి ఎందుకు ఈ మాట చెప్పాడంటే, యాషావు దేవుని కృపకు వ్యతిరేకంగా పనిచేసేవారితో పోల్చబడ్డాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఎవరు జ్యేష్ఠుడు అందరిలో? రోమపత్రిక 8:29 చదువుకున్నట్లయితే అక్కడ ఉంది, తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లని ఉంది. యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు. ఎవరమైనా దుర్బోధను ప్రేరేపిస్తున్నా, సత్యమైన బోధకు వ్యతిరేకమైన ఆలోచనలు అభిప్రాయాలు రుద్దుతున్నా, మీరు చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నారని తెలుసుకోండి. ఎందుకంటే ఎలాంటి పని చేస్తున్న వారు ఎవరో కాదు, వారు జ్యేష్ఠుడైన క్రీస్తును వారు విసర్జిస్తున్నవారు. కావాలంటే నేను చదువుతాను, మీరు వినండి. యోధాపత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం. ఎలయనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు, నాట్ ఓపెన్లీ బట్ సీక్రెట్లీ. సంఘాల్లో రహస్యంగా వచ్చారు వీళ్ళు. ఏం చెప్తున్నారు? వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు కృపను దుర్వినియోగం చేసేస్తున్నారు. సంఘాల్లో కృప అందరికీ వెళ్లకుండా, కృప అందరి మీద ప్రభావం చేయకుండా కృపను గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. మీరు ఎవరితో పెట్టుకున్నారో ఈ రాత్రి ఆలోచించండి. కృపకు వ్యతిరేకంగా మాట్లాడిన, దేవుని కృపాసహితమైన సందేశాన్ని విక్రింతల పాలు చేసిన, దాని గురించి తెలియని సంగతుల గురించి, అర్థం కాని సంగతుల గురించి తెలిసినట్లుగా మాట్లాడి దానిని అవమానపరిస్తే నువ్వు యేసుక్రీస్తును విసర్జిస్తున్నావు. ఆయన సేవకులు ఊరుకోరు, ఆయన దేవుని దూతలు ఊరుకోరు. ఎందుకో మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను, క్రిందకు రండి. ఇక్కడ 9వ వచనం అయితే ప్రధాన దూత అయిన మైకేల్ అపవాదితో వాదిస్తున్నాడు. ఎందుకు? అపవాదే ఈ దుర్బోధకులందరినీ నడిపిస్తున్నాడు. రహస్యంగా సంఘాల్లోనికి వారిని ఉపయోగించుకుంటున్నాడు. మిఖాయేలు అతనితో పోరాడుతున్నాడు. మిఖాయేలు ఏ దూత? ప్రధాన దూత. దేవుని దూతలు, యుద్ధం చేసే దూతలు ఉన్నారు. ఆ దూతలు ఎవరో కాదు, మిఖాయేలు అతని దూతలు. ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం. అంతటి పరలోకమందు యుద్ధము జరిగెను. 8వ వచనం, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేస్తున్నారు. అమ్మా, దేవుని దూతల్లో యుద్ధము చేసే దూతలు ఉన్నారు. సంఘం పాడైపోతున్నప్పుడు, సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, ఆ సేవకుడు కోసం లేకపోతే వాక్యోపదేశకుడు కోసం, ఆ స్థానిక సంఘంలో ఉన్న ఆత్మల కోసం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం దేవుని దూతలు మిఖాయేలుతో పాటు యుద్ధానికి వస్తున్నారు. కనుక ఆలోచన చేయండి, బైబిల్లో రెండు రకాల పాపాలు ఉన్నాయి. సువార్తను నమ్మని పాపం, ఆ పాపానికి క్షమాపణ లేదు. ఇంకొకటి శాపం, గలతీ పత్రిక 1:7, మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవునుగాక అని చెప్పాడు. అందుకనే మీ మధ్యలో ఎలాంటి వారు ఉన్నారేమో చూసుకోండి అని చెప్పాడు. ఇంకా అనేకులు వీళ్ళ ద్వారా ఏమైపోతారు? అపవిత్రులైపోతారు. ఇందాక చదివాం కదా, ఒకరి ద్వారా అందరూ అపవిత్రులైపోతారు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా, కృపకు వ్యతిరేకంగా అభిప్రాయాలను చెప్పేవారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుని దూతలు వారితో పోరాటం చేస్తున్నారు. ఈ రాత్రి వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు యాకోబు పోరాడాలి అనే పటిమను యాకోబులోనికి దేవుడు ఎలా తెచ్చాడో చూపిస్తాను. రండి, ఆదికాండము 32:1, మీరు వాక్యం చదివితే దేవుడు మీకు వాక్యాన్ని అర్థం అయ్యేటట్లు చేస్తాడు. వాక్యం చదివి ప్రయత్నం చేయండి.
ఆదికాండ 32:1 యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. చాలండి, ఎవరు ఎదుర్కొన్నారు? దేవదూతలు. క్రిందకు రండి, వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు చూడండి, ఏమని పేరు పెట్టాడు? ఇది దేవుని సేన, ద ఆర్మీ ఆఫ్ గాడ్, దేవుని సైన్యం. ద ఆర్మీ ఆఫ్ గాడ్, దేవుని సైన్యం. దేవదూతలు చూస్తున్నప్పుడు యాకోబు కనిపించింది వీళ్ళు దేవుని కోసం యుద్ధం చేసే సైన్యం అని చెప్పాడు. అందుకని అదే అధ్యాయంలో క్రిందకు వస్తే ఇప్పుడు ఆయన గారు ఏం చేస్తున్నాడు చూడండి, 24:24, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. క్రిందకు రండి, క్రిందకు వస్తే ఏముంది 28, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే. పోరాడాలి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్? దేవుని దూతల నుంచి. దేవుని దూతలకు ఒక మంచి పేరు పెట్టాడు, మీరు చదివారు అది, మహనీయము. 2వచనంలో మహనీయం అంటే క్రింద ఏముంది? రెండు సేనలు, 2 ఆర్మీస్, రెండు సేనలు. ప్రభు కోసం యుద్ధం చేయటానికైనా పోరాడటానికైనా ఇష్టపడుతున్నారు. దేవుడు సేవకులను కలిగిన దేవుడు. ఎలాంటి సేవకులు వాళ్ళు? ఆయన కొరకు పోరాటం చేస్తున్నారు. ఊరికే లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఎందుకోసం? దేవుని యొక్క కృప కోసం. కృపకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ విషయంలో దేవుని దూతలు పోరాటం చేస్తున్నారు. రెండు సేనలను ఎందుకు పేరు పెట్టాడు? యాకోబు గారికి కళ వచ్చింది మీకు తెలుసు. ఆదికాండం 28:16 యాకోబు నిద్ర తెలిసాడు, నిత్యముగా యెహోవా ఈ స్థలముందు ఉన్నాడు అనుకున్నాడు. ఎందుకంటే ఆయన కన్న కలలో 12వ వచనంలో భూమి మీద నిచ్చిన నిలుపుబడి ఉండెను, దాని కొన్ని ఆకాశమున అంటే దాని మీద దేవుని దూతలు ఎక్కుచున్నారు దిగుచున్నారు. ఆయనకి ఎలా అనిపించింది అంటే ఎక్కుతున్నది ఒక సేన, దిగుతున్నది ఒక సేన. ఇంకా చెప్పాలంటే అలా పేరు పెట్టాడేమో, ఇప్పుడు ఎలా అంటున్నాడు, వారు రెండు సేనలు. ఈ రాత్రి ఒక వ్యక్తి దేవుని కృపను ప్రకటిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుని దూతలు ఆ కార్యాలను తొంగి చూస్తున్నారు. వాళ్ళకి ఎంత ఆనందమో చదువుతారండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం దేవుని కృపను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడండి, పక్క వాళ్ళతో దేవుని కృపను గురించి మాట్లాడండి. మీకు చూపిస్తున్నాను ఈ సంగతి, మీరు గమనించండి. పేతురు రాసిన 1వ అధ్యాయం 12వ వచనం లాస్ట్ లైన్ చదవండి. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోర్చను. ఏ కార్యాలు? అది కూడా చదవాలి. పైకి రండి, 10వ వచనం మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు. అంటే ప్రవక్తలు, కృపాకాలం రాబోతుంది, ఆ కృపాకాలంలో మనుషులు ఎలాంటి కృపను పొందుకుంటారని వాళ్ళు ఎన్నో ప్రవచనాలు రాశారు. ఇప్పుడు ఆ కృప వస్తున్నప్పుడు దేవుని దూతలు చూడాలనుకుంటున్నారు. ఒకనొక రోజు మెసేజ్ వినపడుతున్నప్పుడు, ఒక చోట మీటింగ్ జరుగుతున్నప్పుడు, అక్కడ కృప గురించి వినపడుతున్నప్పుడు, అక్కడ దేవుని కృప ప్రకటించబడుతున్నప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఏం జరుగుతుందో చూడాలని. కానీ దేవుని దూతలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్యూన్డ్ టు దిస్ ఛానల్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వాళ్ళు తొంగి చూస్తున్నారు. ఎందుకు? ఈలోగా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ప్రభువా నేను ఇంతవరకు నీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాను అనగానే వాళ్ళు పొందిన మారు మనసును గురించి ప్రభువుకి చెప్పడానికి ఒక సైన్యం వెళ్తుంది. వెళ్ళగానే ప్రభు ఇక నుంచి ఆ వ్యక్తిని వాడుకోవడానికి కృపనివ్వటం కోసం ఇంకొక సైన్యం దిగుతుంది. ఇదే సమయంలో కొంతమంది వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్న వారి విషయంలో, వాక్యానికి వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్న వారి విషయంలో ప్రభు కృపను గూర్చిన ప్రవచించిన ప్రవక్తలు చెప్పిన సంగతులు ఎరిగిన దేవుని దూతలు ఒకరు ఎక్కుతున్నారు, ఒకరు దిగుతున్నారు. కనుక దేవుని దూతలు ఎంతమంది ఉన్నారు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాము, చదువుకుందాం. ఈ దేవుని దూతలు అనే దేవుని సేవకులు ప్రభువు కొరకు పోరాడుతున్నవారు. మనుషుల కొరకు కాదు, లోక సంబంధమైన విషయాల కోసం కాదు, కేవలము కృప కోసం పోరాటం చేస్తున్నారు. ఎవరి మహిమ కోసమో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామ మహిమ కొరకు వీరు పనిచేస్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి, 11-12. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడి. వారి లెక్క ఎంత ఉందండి? కోట్ల కొలది ఉంది. వాళ్ళు ఏం పాడుతున్నారు చూడండి, వాళ్ళ పాట వినండి, దేవదూతల పాట వినండి. వారు వధించబడిన గొర్రెపిల్లకు శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలము, ఘనత, మహిమ, స్తోత్రం పొందనర్హుడు ఆమె అన్నీ మా ప్రభుకే చెందాలంటున్నారు. 7 సంగతులు చెప్తున్నారు వాళ్ళు. దేవుని దూతలు పరలోకంలో వాళ్ళు ఏమంటున్నారు?
ఆయనకు శక్తి, ఐశ్వర్యం, ఘనత, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం. ఒక మనుషునికి చెందకూడదు ఇవి. ఎవరికి చెందాలా? వధించబడిన గొర్రెపిల్ల. ఇందాక చెప్పాను, ఎందుకు ఆయనకే చెందాలా? ఆయన వధించబడిన గొర్రెపిల్ల. వధించింది ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరు? ఆయనే. ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే అర్పణ. ఇప్పుడు ఆలోచించండి, కోట్ల కోట్ల దేవదూతలతో మనం ఎక్కడ? కావాలంటే మీకు ఇంకొక విషయం చూపిస్తాను, దేవదూతలకు ఎంత బలం ఉందో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, దేవదూతలు వారికంటే మరి అధికమైన బలము శక్తి గలవారు. ఎవరికంటే? 2వ అధ్యాయం 1వ వచనం, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. అబద్ధ బోధకులారా, మీకంటే దేవుని దూతలు అధికమైన బలము శక్తి గలవారు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే, వారు సత్యం కోసం పోరాటం చేస్తున్నారు. లోక సంబంధమైన విషయాల కోసం పోట్లాడుకోమని బైబిల్ చెప్పట్లే. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఎబ్రీపత్రిక 12వ అధ్యాయం ఏముందంటే, అందరితోనూ సమాధానము కలిగి ఉండండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు, సత్యమైతే సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి అని బైబిల్ చెప్తుంది. కానీ సత్యం విషయంలో మాత్రం దేవుని దూతలు పోరాటం చేస్తున్నారు. యేసు ప్రభు ఏం చెప్పారో చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చూడండి. పిలాతు అడిగాడు, నీవు రాజువా అంటే ఆయన ఏమన్నాడు? నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. యేసుప్రభు ఏమన్నారు? సత్యం కోసం పుట్టానన్నాడు. యేసుప్రభు జీల్, యేసుప్రభు గోల్, యేసుప్రభు యాంబిషన్, యేసుప్రభు గోల్ ఏంటంటే, నేను సత్యము కోసమే పుట్టాను. ఇంకొక మాట అన్నాడు, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వింటాడు. పైన ఏం చెప్పాడు? నాకు సేవకులు ఉన్నారన్నాడు. కింద ఏం చెప్పాడు? నేను సత్యము కోసమే పుట్టానన్నాడు. సత్యము కోసం సాక్ష్యం ఇచ్చటకు పుట్టానన్నాడు. సత్యం అంత గొప్పది, కృప అంత గొప్పది. కృపా సత్యము రెండు వేరువేరు పదాలు కాదు. కృప ఎక్కడుందో ఆ పక్కనే ఉంది. కృపా సత్య సంపూర్ణుడు. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, సత్యం అంటే దేవుని కృపే, దేవుని కృప అంటే సత్యమే అని చెప్పాడు. ఎందుకంటే కృపా సత్యాలు బైబిల్లో తెలుగులో రెండు పదాలు, కానీ హెబ్రీలో ఒక్కటే పదం. ఎందుకంటే కృపా సత్యాలు ఇద్దరికి పేర్లు కాదు, ఒక్కటి పేరే, కృపా సత్య సంపూర్ణ. కాబట్టి కృపకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి పక్షంగా ఎవరు పోరాటం చేస్తున్నారు? దేవుని సేవకులను దూతలు. వీళ్ళెవరు? ఆత్మలను ఉన్నాయి. మీరు ఇందాక చదివారా, సేవకులైన ఆత్మలు అంటే ఇన్విజిబుల్, వాళ్ళు కనిపించే సేవకులు అది, వారు కనపడకుండా ఉన్నారు, బలం కలిగి ఉన్నారు, కోట్ల కొలిదిగా ఉన్నారు. మిఖాయేలు వారి దేవదూత, వారి దూతలు అయితే వీరు పోరాటం చేస్తున్నారు. నేను ఇంకో సంగతి జ్ఞాపకం చేస్తాను. మొదటి సంగతిలో నేను చెప్పాను, ఎందుకు ఆయనకు వీరు సేవకులుగా ఉన్నారంటే, ఆయన బలి చేసిన ప్రధాన యాజకుడు అనే మాట నేను జ్ఞాపకం చేశాను. రెండవది, ప్రధాన యాజకుడు ఉన్న రెండవ లక్షణాన్ని ఒకసారి చదువు, ఎందుకు ఆయనకు వారి సేవకులుగా ఉన్నారు. రెండవ సంగతి, హెబ్రీయులకు రాసిన పత్రిక వాక్యం వినండి. నేను కొన్ని సంగతులు రాత్రి జ్ఞాపకం చేయాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు, వాటిని నేను కంప్లీట్గా జ్ఞాపకం చేస్తాను. మీరు వాక్యం శ్రద్ధగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువు, 3-4 వచనాలు. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. నెక్స్ట్, అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమైంది. యాజకుడు ఏం చేస్తున్నాడు? బోధ కూడా చేస్తున్నాడు. అర్పణ చేసిన యాజకుడు, రెండవది బోధిస్తున్న యాజకుడు. పాత నిబంధన యాజకులు ఏం చేస్తున్నారు చదువుదాం. మలాకీ గ్రంథం, ప్రభు మాట్లాడుతుంటుండగా దేవుని వాక్యం చూడండి. ప్రభుతో అడగండి, ప్రభువా నాకు అవసరమైన తలంపులు నేర్పించమని. ప్రభు మనతో మాట్లాడతాడు, నిద్రమత్తు గల మనసును మనకు దూరం చేస్తాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి మీరు ఈ భాగం మీరు చూడొచ్చు. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ భాగం ఉంది. మీరు ఇంటికి వెళ్ళినాక దీన్ని మీరు భాగాన్ని ధ్యానం చేయండి. నాటి దినాల్లో వాళ్ళు ఏం బోధిస్తున్నారు చూడండి. ఇప్పుడు 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక. 2వ అధ్యాయం 7వ వచనం, జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి నాటి యాజకులు ఏం చేయాలా? బోధ చేయాలా. యేసుక్రీస్తు అని ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు?
బోధిస్తున్నాడు. కానీ ఏ విధులు కాదు, ఆ యాజకులు ధర్మశాస్త్ర విధులు చెప్పారు. కానీ యాజకుడు చెప్తుంది ధర్మశాస్త్ర విధులు కాదు. ఇందాక చదివాం కదా ఏమనుంది, అట్టి రక్షణ ప్రభువు బోధించుడు చేత ఆరంభమై. నేను దేని గురించి చెప్తున్నాడు, విధుల గురించి కాదు రక్షణ గురించి చెప్తున్నాడు. రక్షణ అంటే ఏంటి? యశాగ్రంథం 40:22, బూదిగంధంలో నివాసులారా చూచి రక్షణ పొందండి. విధులు చేయాలా, రక్షణ చూడాలా. మన ప్రభు సందేశం ఏంటి? చేయటం కాదు, ఆచారం కాదు, క్రియలు కాదు, పద్ధతులు కాదు, విధులు కాదు, ఆజ్ఞలు కాదు, చూచి రక్షణ పొందండి. మన ప్రభు ఎప్పుడైనా ఒక చోట నిలబడి వాక్యం చెప్తున్నాడంటే అది యేసుక్రీస్తే చెప్తున్నాడా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయన ప్రతి మాటలు ఇలా చెప్తాడు, నా వైపు చూడండి. మెసేజ్ ఎవరు? ఆయన కనబడాల్సింది ఎవరు? ఆయన. అందుకనే లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే 27లో మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములు అన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడో లేదో ఎలాగ అర్థమైంది అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా ఆయన ఏమై ఉన్నాడో మనం చూడగలుగుతాం. ప్రభు ఎలాంటి బోధకుడు అంటే ఆయన ఎవరిని చూపించడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే మనం ఎవరిని చూసినా మనకు మేలు కలగదు. విశ్వాసానికి కర్త ఎవరు? హెబ్రీపత్రిక 12:2, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘవలె మనల్ని ఆవరించి ఉన్నను, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూద్దాం. అబ్రహామును చూడడానికి లేదు, ఎందుకు? అబ్రహాం సాక్షి సమూహం. ఇస్సాకును చూడడానికి లేదు, ఇస్సాకు ఎవరు? సాక్షి సమూహం. నోవాహు సాక్షి సమూహం, సంసోను సాక్షి సమూహం, దావీదు, యఫ్తా, గిద్యోను, బారాకు వీళ్ళందరూ సాక్షి సమూహం. వారు సాక్షులు మాత్రమే, కానీ విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు. అందుకనే మనతో ప్రభు బోధిస్తున్నప్పుడు మనం ఆయనను చూస్తాం. ఎందుకు ఈ దేవుని దూతలు ఆయనకి సేవ చేస్తున్నారంటే రెండవ రీజన్, ఆయన ఒక మంచి బోధకుడు. యేసుక్రీస్తు ప్రభుని చాలామంది ఏమని పిలిచారు? బోధకుడా. ఆయన పేరులో హెబ్రీ పదంలో రబ్బీ అని పిలిచారు. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. మన ప్రభు బోధిస్తున్నప్పుడు ఏం జరిగిందో చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:4, అట్టి రక్షణ ప్రభువు బోధించుడు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియలు మహత్కార్యాలు నానా విధములైన అద్భుతములు వివిధములైన పరిశుద్ధాత్మ వరములు. ప్రభువు సందేశం ఇస్తే సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, కొంతమందికి వరాలు వస్తాయి. మీరు ఏదైనా ఒక జనరల్ మెసేజ్లేనండి, అవి మీ శరీరాన్ని ఉద్రేకపరుస్తాయి, ఇలా చేయండి ఇలా చేయొద్దు అని. కానీ యేసు ప్రభు వాక్యం అంటే ఆయన మన జీవితంలో సూచక్రియలు చేస్తాడు. సూచక్రియలు అంటే అర్థం ఏంటంటే ముందు జరిగేదాన్ని ఒక విషయం ద్వారా ఆయన మనకు సూచిస్తాడు, మనకు అర్థమవుతుంది ప్రభు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఈ సాయంత్రం నేను కూర్చొని మలాఖీ గ్రంథాన్ని చదవాలని సాయంకాలం 1-3 సార్లు నేను మలాఖీ గ్రంథాన్ని చదువుకుంటున్నాను. నాకు అసలు ఏం తెలుసుకోవాలో ఏం నేర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో నాతో కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ సంగతులు నేను వింటున్నాను. ఆ సంగతులు వింటున్నప్పుడు నాతో ప్రభు ఒక 4 అక్షరాల పదాన్ని 3 అక్షరాల పదాన్ని ఎక్కువసార్లు జ్ఞాపకం చేశారు. అదేంటంటే నా దూత పోరాడుతున్నాడు అనే మాట. ఆ పదాన్ని నేను పట్టుకున్నాను. ఆ పదాన్ని నేను పట్టుకొని మళ్ళీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు మీటింగ్కి వచ్చే ముందు మెసేజ్ క్లియర్గా అర్థమైంది. ప్రభు ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు జాగ్రత్తగా వినాలంటే అది ఒక అద్భుతం జరిగించబోతుంది, అది ఒక మహత్కార్యం జరిగించబోతుంది, అది జరగబోయే ఒక కార్యాన్ని సూచించబోతుంది. అంతేకాదు మనం వాడబట్టడానికి ఆ సందేశం మనకు ఒక వరాన్ని కూడా ఇవ్వచ్చు. మన ఆదివారం మనం ప్రభు సందేశాన్ని వింటుండగా కొంతమంది ప్రేరేపించబడి ప్రభువుకు ఆతిథ్యం చేయాలని వరాన్ని పొందుకొని ఉండొచ్చు. కాబట్టి వాక్యం ఎప్పుడు ప్రభు మాట్లాడుతున్నా మనం నిర్లక్ష్యంగా వింటే సందేశం దొరకదు. అందుకని 2:1 ఏం చెప్పాడు చూడండి, మనం వినిన సంగతులను 2:1 హెబ్రీపత్రిక, మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు జాగ్రత్త. మెసేజ్ వింటున్నప్పుడు జాగ్రత్త ఉండాలా, విన్న తర్వాత కూడా జాగ్రత్త ఉండాలా? ఎందుకంటే 2లో అన్నాడు ఎంతో గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే. 3, రక్షణ నిర్లక్ష్యం చేయడం అంటే నమ్మనోళ్ళు రక్షణ పొందకపోవటం అనుకుంటాం మనం. ఇది నమ్మనోళ్ళకి రాసిన పత్రిక అది. హెబ్రీయులు అంటే నది దాటిన వారు. ఏ నది దాటే? మరణములో నుండి జీవములోనికి దాట. మనకిస్తున్న సందేశం మెసేజ్ వినబడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా వినకండి. ఎప్పుడు మెసేజ్ విన్నా కూడా మెసేజ్ నిర్లక్ష్యం చేయకండి. ఒక వాక్యం విన్న తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు,
చదువుకుంటున్నప్పుడు వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తున్న సమయంలో ప్రభు మనకు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు యొక్క కార్యాల్లో 4 అంశాలు ఉన్నాయి. 1 సూచక్రియలు, 2 మహత్కార్యాలు, 3 అద్భుతములు, 4 పరిశుద్ధాత్మ వరాలు. కావాలి రాత్రి అలాగైతే మన ప్రధాన యాజకుడు కేవలం బలి చేసి అంతటితో ఆగిపోలేదు. నేటికి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. బలి చేయబడిన వాడు నిలుచున్నాడు కాబట్టే ఇప్పటికే మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తున్నాడు చదువుకుందాం. ఆయన ఎంత గొప్ప బోధకుడో మనకు తెలిసిందే, అయితే ఆయన ఎక్కడి నుంచి వాక్యం బోధిస్తున్నాడో కూడా చదువుకుందాం. మార్కు 16:20 వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉన్నాడు. ఎవరికండి? వాక్యం ప్రకటిస్తున్న వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను. ఆమెన్. ఆమెన్ అంటే అలా జరుగునుగాక. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. నిన్న ఉదయకాలం ఆదివారం ప్రభు సందేశాన్ని వింటున్నప్పుడు నేను మీకు కొన్ని వాక్యాలు చెప్తూ దీన్ని దేవుడు ఎలా స్థిరపరిచాడు అనేది నేను జ్ఞాపకం చేశాను. నీ జీవితంలో వాక్యాన్ని ఆయన స్థిరపరిచే పని చేసుకో. వాక్యం స్థిరపడటం అంటే అర్థం ఏంటంటే వాక్యం విన్నది ప్రాక్టికల్గా మన లైఫ్లో జరగాల. ఊరికే మీటింగ్లో కూర్చొని అది జరగకపోతే మనం ఇంతకంటే మేలు ఏంటంటే వెళ్ళి ఏదో పని చేసుకోవడం మంచిది. టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. వాక్యం వింటున్నప్పుడు అలా ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నాం, ఈ వాక్యం ద్వారా నాలో ఏదో ఒక క్రియ జరగబోతుంది, ఒక అద్భుతం, ఒక మహత్కార్యం, ఒక వరం. మన గోల్ ఎలాగ ఉండాలా? అందుకని అంటున్నాడు, మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు వాటి ఎడల విశేషమైన జాగ్రత్త కలిగి. దేవుని దూతలే టైం వెచ్చించి ఈ సంగతులను చూస్తున్నారు, తొంగి చూస్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని దాన్ని మళ్ళీ ఏం చేయాలా? దాన్ని మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ధ్యానం చేయాలి. మెమరీ ఎన్నిసార్లు మనం నెమరు వేసుకుంటామో వాక్యం మనలో స్థిరపడిపోద్ది. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. మన ప్రభువు పరలోకములో నుంచి సహాయం చేస్తున్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా ఈ రిఫరెన్స్ మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకొనడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు. మోషే ఎక్కడి నుంచి బుద్ధి చెప్పాడు ఇశ్రాయేలుకు 600,000 మందికి? భూమి మీద నుండి. మోషే ప్లాట్ఫామ్ ఏది? భూమి. కానీ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి బుద్ధి చెప్తున్నాడు? పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనం తప్పించుకొనకపోట మరి నిశ్చయం కదా. అద్భుతాల్లో నుంచి తప్పిపోతాం, మహత్కార్యాల్లోంచి తప్పిపోతాం, సూచక్రియల్లోంచి తప్పిపోతాం, ఆత్మవరాల్లోంచి తప్పిపోతాం. అవి నీకు రాకుండా వెళ్ళిపోతాయేమో. అందుకనే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుకో. మెసేజ్ ఎవరు మాట్లాడుతున్నారనేది పాయింట్ కాదు. వాక్యం యేసుక్రీస్తు మాట్లాడితే ఆయన మహిమ కోసం ఆయన మాత్రమే మాట్లాడతాడు. ఆయన సహకరిస్తాడు. ఆయన సహకరించి ఆయన మాట్లాడుతున్నప్పుడు వింటే ఆ కార్యాలు తప్పిపోవు. వినకపోతే ఆయన వాక్యాన్ని విసర్జిస్తే ఆ కార్యాలు జరగవు. మన జీవితాల్లో ఎర్ర సముద్రము లాంటి అనేకమైన అపాయాలు తొలగిపోయి ఆరణ్యాలు ఏర్పడగా మనం గమ్యం చేరుకున్నాం. ఈ సమస్య నుంచి బయటికి ఎలా వస్తామా అనుకున్న చోట ఆయన ఆరణ్యాలు ఇచ్చాడు. కఠినమైన బండ లాంటి కొన్ని కార్యాలు మన ముందున్నప్పుడు వాటిలోంచి ఆయన నీళ్లు రప్పించాడు, అద్భుతాలు జరిగించాడు. ఆకాశంలోంచి మన్నా కురిపించినట్లుగా పరలోకం నుండి కృప వెంబడి కృపను పంపించాడు. ఇంకా అద్భుతాలు చేస్తాడు, ఇంకా మహత్కార్యాలు చేస్తాడు, ఇంకా సూచక్రియలు చేస్తాడు, ఇంకా ఆత్మవరాలు ఇస్తాడు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా వాక్యం వింటున్నావు? ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు వాటిని నిర్లక్ష్యంగా వింటున్నావా, వాటిని స్థిరపరచుకోవడానికి వింటున్నావా? అది మనము నేర్చుకోవాలి. కాబట్టి మన ప్రధాన యాజకుడు బోధిస్తున్నవాడు అనే మాట మనం చూస్తున్నాం. 3వ సంగతి ఎదుర్కొద్దాం. మన ప్రధాన యాజకుడిలో ఉన్న 3వ లక్షణం మలాకి గ్రంథం 2వ అధ్యాయం. మలాకి గ్రంథము 2వ అధ్యాయంలో ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో చదువుకుందాం. 10 నుంచి 11వ వచనాలు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఈ భాగంలో 3వ సంగతి ఏంటంటే 11వ వచనం చదువుతున్నాను. యోధావారు ద్రోహులయ్యారు. యోధావారు ఎలాంటి వారు అయిపోయారు? ద్రోహులయ్యారు. కానీ యాజకుడు ఏ గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి. పాత నిబంధన యాజకులు ఏ గోత్రం నుంచి వచ్చారు? లేవీ గోత్రము నుంచి. కాబట్టి 3వ సంగతి ఏంటంటే
ద్రోహులైపోయిన యోధాలో నుండి ఈ యాజకుడు వచ్చాడు. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, యోధ అంటే అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. 118వ కీర్తన మొదటి వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా రాయబడింది, చదువుకుందాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన మొదటి చరణం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిన. ఇశ్రాయేలు స్తుతి కీర్తన ఇదే. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మీరు గమనిస్తే ఇశ్రాయేలు ఎప్పుడు పాట పడినా వాడి స్తుతి కీర్తన ఇదే, యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును. కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఎప్పుడు వరకు ఉండాలి ఈ కృప? నిరంతరం ఉండాలి. పాత నిబంధన యాజకులు ఉన్న కాలంలో కృప ఎంతకాలం ఉంది? నిరంతరం లేదు. ఎందుకంటే ఆ యాజకులు నిరంతరం బ్రతకటం అసాధ్యం. కానీ ఈయనెవరు? నిరంతరము జీవించే ప్రధాన యాజకుడు. 3వ సంగతి జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రధాన యాజకుడు లేదా యోధా గోత్రంలో నుంచి వచ్చిన యాజకుడు మనకు ఎటర్నల్ గ్రేస్ ఇచ్చాడు, నిత్యమైన కృప ఇచ్చాడు. దాన్ని నేను వివరించను కానీ ఒక రిఫరెన్స్లో జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ రాత్రి మన వాక్యం వింటున్నప్పుడు 7వ అధ్యాయం 25-24 చదువుకుందాం. ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 23-25. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు. పాత నిబంధన కాలంలో కృప ఎల్లప్పుడు ఉండటం సాధ్యం కాదు. యాజకుడు అంటే కృప అని పోలిక. ఎందుకు వాళ్ళు మరణం పొందుతున్నారు? కానీ మన యాజకుడు చూడండి 24, ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని కృప చూపిస్తాడు. ఎందుకు ఈయన మార్పు లేని యాజకత్వం చేస్తున్నాడు? నీ లైఫ్లో నీకు ఏం జరిగినా ధైర్యం ఏంటి తెలుసా? ఆయన కృప నిత్యముండును, అది మార్పు ఉండదు. ప్రభు పట్ల నీ వైఖరి మారిన ఈ రాత్రి కూడా ప్రభు నీ పట్ల కటాక్షం చూపిస్తాడు. ఆయనలో మార్పులు ఉండవు. ఆయన కృప చూపటానికి నిరంతరం జీవిస్తున్నాడు, ఆయన కృపలో మార్పులు ఉండవు. 25లో చూస్తున్నాము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు. అర్థమైందా? కొన్నిసార్లు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, నిరాశలోకి వెళ్ళిపోతాం, వేదంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనతో ఉన్న ప్రజలు ఇంతకు ముందున్నట్లు ఇప్పుడు ఉండరు. కానీ మన కృప నిరంతరం ఉంటుంది, అందులో మార్పు ఉండదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతికున్నాడు. ఎక్కడుంది ఆ మాట? ఇదే హెబ్రీ పత్రికలో. ఎందుకు? కృపలో మార్పు చేర్పులు ఉండవు. కొన్నిసార్లు అనుకుంటారు మీరు, మానవులు మనం అనుకుంటాం, నేను ఇదివరకు చదువుతున్నంత ఇంట్రెస్ట్గా బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, దేవుని పట్ల నమ్మకం కలిగి లేను, కృప ఏమన్నా ఆయన నా పట్ల తగ్గిందేమో అనుకుంటాం. కానీ రోమపత్రిక 5:21 ఏమో చూస్తే పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితముగా విస్తరించును. బలహీనతల్లోనే దేవుని శక్తి మనలో పరిపూర్ణం చేయబడుతుంది. కాబట్టి ఏమాత్రం అధైర్యపడద్దు. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను విడువను, నేను ఎన్నడనూ ఎడబాయను. ఆయన పేరు కృప. ఆ కృప చెప్తున్నాడు ఈ రాత్రి, నేను నిరంతరం జీవిస్తున్నాను. కొన్నిసార్లు కొండల మీద ఉండొచ్చు, కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళొచ్చు, అక్కడ కూడా కృప నీకు తోడుగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నింటిలో ఆఖరి సిగ్నేచర్ ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండుగా. కాబట్టి పరిస్థితులు బాగోకపోయినా, జీవితంలో నెమ్మది లేకపోయినా, ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువు నమ్మిన బిడ్డవు ఎక్కడుండి వాక్యం వింటున్నా, కృపలో మాత్రం మార్పులు లేవు. మోకరించి ఇప్పుడైనా ప్రార్థించాయి, ప్రభువా నేను మారిపోయాను, నా పట్ల ప్రవర్తించేవారు మారిపోయారు, నా ప్రయాణ తీరు మారిపోయింది, కానీ నేను ఈ రాత్రి నమ్ముతున్నాను నీ కృప నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉంది. నేను యాకోబు గారికి మామగారి మీద డౌట్ వచ్చింది, వాళ్ళ మామగారి మీద. వాళ్ళ భార్యత అంటున్నాడు, మీ డాడీ నిన్న ఉన్నట్లుగా ఈరోజు నాతో లేడు, ముఖం ఎలా పెట్టుకున్నాడో. కానీ మామగారు ముఖం చూసి అల్లుడు గారికి అర్థమైపోయింది. ఏమని ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏమంటారు, మా ఇంట్లో భోంచేయండి అంటారు. ఇక 2-3 రోజులు భోజనం చేశాక వీడు ఎక్కడే తింటున్నాడేంటి అంటాం మనం, ముఖం అలాగే చూస్తాం. యాకోబు వచ్చి ఆ మామగారింట్లో భోజనం చేస్తూ మామగారింట్లో తిరుగుతుంటుంటే మామగారికి, మామయ్య గారికి అల్లుడు మీద చిన్నచూపు వచ్చిందేమో యాకోబు గుర్తించేశాడు. అంటున్నాడు, ఇదిగో మీ నాన్న ముఖం నిన్న మొన్నట్లాగా లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ యేసుక్రీస్తు
నిన్న నేడు ఒకటే రీతికున్నాడు. బైబిల్ నిన్న చదవలేదు, ఈరోజు చదివా. నిన్న రక్షిస్తున్నాడు, ఈరోజు రక్షిస్తున్నాడు. నిన్ను ప్రార్థన చేయలేదు, ఈరోజు ప్రార్థన చేశాడు. నీ భక్తి నీ శక్తి కాదు, ప్రభు చెప్పాడు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమవుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కృప మారేది కాదు. అందుకని దేవుని దూతలు ఈయనకు సేవకులుగా ఉన్నారు. నిజంగా దేవుని దూతల దగ్గరికి వెళ్ళి మీరు ఈయన సర్వీసులు ఎంతకాలం నుంచి ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తారు, ఆయన మమ్మల్ని సృష్టించినప్పటి నుంచి మేము ఆయన సర్వీసులు ఉన్నాం. ఎందుకమ్మా మీకు ఈయన సర్వీస్ అంటే అంత ఇష్టమని దేవుని దూతలు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏమంటారు, ఆయన నిన్న నేడు ఒక్కడే రీతికున్నాడు. ఎప్పుడు చూసినా ఆయన ముఖం ఎలా ఉంటుంది, ఆయన ముఖం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఆయన ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాడు. అందుకనే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే ఆయన అవమానము నిర్లక్ష్య పెట్టాడు, ఆయన సిలువను సహించుకున్నాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మన ప్రభు ఫేస్లో ఎప్పుడు గ్లాడ్నెస్ కనిపిస్తుంది, ఎప్పుడు నవ్వుతాడు. అందుకని ఆయనకు పేరేంటంటే అబ్రహాము సంతానం కదండి. అబ్రహాం సంతానం ఎవరు నిజానికి? ఇస్సాకు. ఇస్సాకుకు అర్థమేంటి? నవ్వు. యేసుక్రీస్తు ముఖంలో ఎప్పుడేం కనిపిస్తుంది? సంతోషం కనిపిస్తుంది. ఈ ప్రధాన యాజకుల్లో ఉన్న మరొక లక్షణాన్ని చదువుకుందాం. 4వ లక్షణం చూడండి, మలాఖీ గ్రంథం. ఒక 5 నిమిషాల్లో మనం దేవుని వాక్యాన్ని ముగిద్దాం. ప్రధాన యాజకుడికి ఉన్న 4వ లక్షణం మలాఖీ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. 2వ అధ్యాయం మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 16 వచనం వరకు మీరు గమనిస్తే, పాత నిబంధన యాజకులు ఉన్న దినాల్లో ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే వారు చాలా దుష్క్రియలు చేస్తున్నారు. వారి గురించి ప్రభు రాసిన మాటలు మీరు చదివితే వాళ్ళు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. పెండ్లి చేసుకున్న భార్యను వాళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. తమ వస్త్రాలను బలత్కారంతో నింపుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇశ్రాయేలు గురించి ప్రభు అలా మాట్లాడాడు, కానీ మన ప్రధాన యాజకుడి గురించి ఏం మాట్లాడాడు? హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకమైన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుల్లో పవిత్రత ఉంది, ఏ కళంకము లేదు, ఏ దోషము లేదు. ఇంకా చెప్పాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ ఆదాము వలన పాపులుగా చేయబడిన వారిలో చేరినవాడు కాదు. ఎందుకు? ఆయనే చెప్పాడు యోహాను సువార్త 8:23, నేను ఈ లోక సంబంధిని కాను. 43లో 46లో చెప్పాడు, నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన. యోహాను మొదటి పత్రిక 3:5 చెప్తున్నాడు, ఆయన ఎందు పాపమేమీ లేదని. కనుక మన ప్రధాన యాజకుడు, మన దేవుడు, ఆయనకు దేవుని దూతలు ఎందుకు సేవ చేస్తున్నారు అని అంటే ఆయనకున్న ఔన్నత్యం ఏంటంటే ప్రధాన యాజకుడుగా ఆయనలో ఏ పాపము లేదు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. నెక్స్ట్, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆకాశ మండలం మీద ఎవరున్నారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దురాత్మల సమూహం. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయంలో అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరిస్తున్నారు. కానీ మన ప్రభు అవిధేయుడు కాదు, ఆదామ అవిధేయత వలన పాపుల్లో చేరినవాడు కాదు. ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. అందుకని దేవుని దూతలు ఆయనకు సేవ చేస్తున్నారు. లాస్ట్ పాయింట్, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 1వచనం. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 1వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. 4వ అధ్యాయం 5వచనం, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకముందు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును. మీకు అర్థమైంది కదా ఎవరు ఆయన? బాప్తిస్మమిచ్చు యోహాన్. బాప్తిస్మిచ్చు యోహాన్ ఎవరిని వచ్చి సాక్ష్యం చెప్పాడు? ప్రభు అయిన యేసుక్రీస్తునికి వచ్చి. ఈ ప్రధాన యాజకుడికి ఏముంది? సాక్ష్యం ఉంది. మన ప్రధాన యాజకుడు శుద్ధీకరణం చేసిన వాడు. 2వ పాయింట్, మన ప్రధాన యాజకుడు బోధించేవాడు. 3వ పాయింట్, మన ప్రధాన యాజకుడు నిరంతరము జీవించుచున్నవాడు, మార్పు లేనివాడు. 4వ విషయం, మన ప్రధాన యాజకుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. 5వ సంగతి ఏంటంటే మన ప్రధాన యాజకునికి సాక్షులు, సాక్ష్యమిచ్చేవారు ఉన్నారు. అందుకనే ఎబ్రీ పత్రికలో 12వ పత్రిక అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం, ఇంతమంది సాక్షులు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరి గురించో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో చెప్తున్నాడు పేతురు, ప్రవక్తలందరూ ఈయనను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. నతనీయులు
దగ్గరకు ఫిలిప్ వచ్చి అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రం ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదో ఆయన నేను కనుగొన్నాను. సాక్ష్యము కలిగిన ప్రధాని యాజకుడు. అందుకనే దేవుని దూతలు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన సాక్ష్యము కోసం సేవ చేస్తున్నారు. ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు దేవుడా అనేది ఆ ప్రశ్న అడగటంలో కూడా వివేకం లేదండి. ఎందుకంటే ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఈ సంవత్సరంలో మనం వింటున్న ప్రతి సందేశంలో యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అనే దానికి చాలా పరిపూర్ణమైన ఆలోచనలు మనం వింటూ వచ్చాం. ఈ రాత్రి మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపములను క్షమించుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే నిర్దోషమైన గొర్రెపిల్లగా ఏ పాపమేరు కాని వాడిగా నీ కొరకు ఆయన అప్పగించబడ్డాడు. మన పాపములను ఆయన తానే తన శరీరం అందు బ్రాను మీద మోసుకున్నాడు, పాప పరిహారం చేశాడు, పాపమునకు శిక్ష పొందాడు. ఈ రాత్రి నీవెవరైనా సరే మరణము నేను చేరకముందే, యాకోబుని యాసవు కలుసుకొని చంపకముందే యాకోబు నిలిచిపోయి ప్రభుని అడిగిన ప్రశ్న, ప్రభు అని నన్ను ఆశీర్వదించు. బైబిల్ ప్రకారం యాకోబుకి అన్నీ ఉన్నాయి, కానీ యాకోబుకి మరణములోని జీవములోనికి దాటిన ఆశీర్వాదం లేదు. అందుకని అన్నిటినీ ముందు పంపించాడు, ఒంటరి అయిపోయాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనేనన్నాడు. ఒక నరుడు యాకోబును ఆశీర్వదించాడు. ఆ నరుడు ఎవరో కాదు, తిమోతి పత్రికి 2:5, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎందుకు నరు రూపం ధరించాడు, ఎందుకు మనుషుని పోలికగా పుట్టాడు, ఎందుకు శరీరధారి అయ్యాడు? ఎందుకంటే ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించడం కోసం, రుచి చూడడం కోసం. కనుక యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవెవరైనా సరే ఒక చిన్న ప్రార్థన, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు. ఈ ప్రార్థన రాత్రి చేస్తే ప్రభు నిన్ను పరలోకానికి పాత్రగా చేస్తాడు. ఈ సందేశాన్ని ప్రభు అనేకులకు రక్షణకరంగా దీవించునుగాక. ఆమేన్.